ప్రభు నందు ప్రియులారా, లెంట్ దినంలోని ఈ 5వ దినమున సిఎస్ఐ హోలీ క్రాస్ సంఘం అందరి పక్షంగా మరి ఒకసారి మీకు శుభములు తెలియజేస్తూ, ఈ లెంట్లో శక్తికి మించిన ప్రయాణం చేసే ఈ యొక్క అంశం మీద మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. మరి ఏలియా, అబ్రహాము, నోవా, యాకోబుల యొక్క జీవితంలోని గురించి, వారందరూ కూడా వారికి ఉన్నటువంటి కంఫర్ట్స్ని విడిచిపెట్టి, వారికి ఉన్నటువంటి సుఖశాంతులను విడిచిపెట్టి ప్రభు కొరకు వారి శక్తికి మించిన చేసిన ప్రయాణాన్ని మనం గమనించినాం. మరి ఈ దినమున మరి యొక్క యవనస్తుడు, యవనస్తులకు అనేకులకు ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి యోసేపు గురించి మనము క్లుప్తంగా, ఆయన తన శక్తికి మించిన ప్రయాణం, దేవుని మహిమ కొరకు చేసినటువంటి తన జీవన ప్రయాణాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాహేలులకు వృద్ధాప్యమందు పుట్టిన కుమారులలో మరి యోసేపు, బెన్యామీను ముఖ్యులు. యాకోబు అనగా ఇస్రాయేలు. ఇస్రాయేలుకు కలిగిన సంతానం 12 మంది. ఈ 12 మంది ఇస్రాయేలు గోత్రములుగా పిలువబడడం మనం చూస్తూ ఉంటున్నాం. యోసేపు యాకోబునకు చాలా ప్రీతికరమైనటువంటి కుమారుడు, ఇష్టమైనటువంటి వాడు. తన వృద్ధాప్యంలో పుట్టినవాడు కనుక అతని కొరకు ఒక ప్రత్యేకమైన రంగుల అంగిని కూడా అతడు కుట్టించి తన ప్రత్యేకతను, తన ప్రేమను తన కుమారుని ఎడల చాటుకొని ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా యోసేపు ఎల్లప్పుడూ కూడా తన అన్నలైనటువంటి వారందరూ చేసేటటువంటి చెడు పనులన్నిటిని కూడా తీసుకొని వచ్చి తమ తండ్రికి తెలియజేసేటటువంటి వాడు. ఈ రీతిగా అన్నలందరూ కూడా యోసేపు మీద కొంచెం కోపము, ఈర్ష, ద్వేషం గలవారై ఉంటున్నారు. మరి ఒకసారి యోసేపుకు కలిగినటువంటి కల, పొలములో పనల గురించినటువంటి కల, ఇతని పన మాత్రము నిలిచి ఉండగా తక్కిన పనులన్నీ కూడా సూర్యచంద్రులు కూడా, అనగా తల్లిదండ్రులు కూడా తనకు నమస్కరించి నట్టుగా తను కనినటువంటి కల, భావము, అన్నదమ్ములకు మరి ద్వేషాన్ని యోసేపు ఎడల పుట్టించడం మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఎలాగైనా సరే యోసేపు మీద వీరు బాగా పగబట్టినటువంటి వారుగా ఉంటున్నారు. మరి యాకోబు తన కుమారులు గొర్రెల కాపరులు కాబట్టి వారు గొర్రెల మందలను తీసుకొని వెళ్ళినప్పుడు యోసేపును కూడా పంపిస్తూ ఉంటున్నాడు. అన్నల యొక్క క్షేమము తెలుసుకొని రావాలని యోసేపును పంపించినప్పుడు యోసేపు తన అన్నలను వెతుక్కుంటూ షేకెము నుండి హెబ్రోను, హెబ్రోను నుండి దోతాను వరకు వెళ్ళి తన అన్నలను కనుగొంటాడు. మరి దోతానులో తన అన్నలు యోసేపును చూసినప్పుడు మరి వారు ఇతడు సరిగ్గా మనకు దొరికినాడు అనుకొని చెప్పేసి అతన్ని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు వారి పెద్ద అన్న అయినటువంటి రూబేని యొక్క సహాయం ద్వారా, రూబేన్ ఏమన్నాడంటే, చంపుట ఎందుకు, అతడు మన తమ్ముడే కదా, అతన్ని ఇక్కడ గుంతలో పడవేసి వెళ్దామని అంటాడు. అని రూబేని ఇచ్చిన సలహా మేరకు ఆయనను నీళ్లు లేనటువంటి గుంతలో పడివేయడం చూస్తూ ఉంటున్నాం. తరువాత యూదా అక్కడ వెళ్తున్నటువంటి మరి ఐగుప్తుకు వ్యాపారం నిమిత్తం వెళ్తూ ఉంటున్నటువంటి మిద్యానీయులకు మరి 20 తులముల వెండికి యోసేపును అమ్మివేయడం మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా యోసేపు యొక్క ప్రయాణము తెలియకుండానే ప్రవచనములతో నిండినటువంటి ప్రయాణము, ప్రయాసంతో నిండినటువంటి ప్రయాణము, శక్తికి మించినటువంటి ప్రయాణము, తన స్థలము కాని స్థలములోనికి, దేశము కాని దేశములోనికి, అన్యజనుల మధ్యలోనికి నడిపించబడినటువంటి ప్రయాణాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. యోసేపు ఆ విధంగా మరి ఫరో యొక్క సంరక్షకుడు అయినటువంటి పోతిఫర్కు అమ్మివేయబడడం జరుగుతున్నది. మరి దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు కాబట్టి యోసేపు చేసినదంతా కూడా మరి దీవెనకరంగా జరుగుతూ వెళ్ళి ఉంటున్నది. యోసేపు ఉన్న గృహము కూడా, ఫరో మరి పోతిఫర్ గృహము కూడా మరి ఎంతగానో ఆశీర్వదింపబడుతూ ఉండడం చూసి మరి పోతిఫర్ తన ఇంటి అంతటిపైన అతనిని మరి అధికారిగా నియమించడం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియులారా, తల్లిని, తండ్రిని, తోబుట్టులను, తన దేశాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి ఐగుప్తు దేశంలోనికి వచ్చి ఐగుప్తు దేశంలో మరి పోతిఫర్ ఇంటిలో మరి యోసేపు చక్కటి పేరును, ప్రఖ్యాతిని గాంచినటువంటి వాడై ఉన్నాడు. ఆ సమయంలో హీ జస్ట్ టీనేజర్, 18-19 సంవత్సరాలు యోసేపుకు ఉండి ఉండవచ్చు. మరి ఎందుకనగా 17వ ఏట అతను తన అన్నల కొరకు వెళ్ళినప్పుడు వారు మరి అన్నలు అందరూ కూడా మరి యోసేపు పైన పగబట్టి చంపించడం అనేటటువంటి ఈ దుష్టాలోచనను మనం చూస్తూ ఉంటున్నాం. మరి యవనస్తుడు పోతిఫర్ ఇంటిలో ఉన్నప్పుడు పోతిఫర్ యొక్క భార్య అతని మీద మనసు పడి
అతనితో మరి అతనితో చెడ సహవాసం కలిగి ఉండడానికి ప్రేరేపించినప్పుడు అతడు ఎంత మాత్రంను ఒప్పుకొనలేదు. కారణం ఏంటిదంటే మరి దేవునికి భయపడినటువంటి యవనస్తుడిగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి క్రీస్తునందు ప్రియులారా, మరి మనము చూస్తే మరి దేశం కాని దేశంలో ఆ గొప్ప కుటుంబంలో ఆయన ఈ అధికారం కలిగి శరీర సంబంధమైనటువంటి వాంఛలను తీర్చుకునేటటువంటి ఆపర్చునిటీ వచ్చిన తన శక్తికి మించి ఆ టెంప్టేషన్స్ అన్నిటిని కూడా తను మరి సహించి మరి ఆ స్థలంలో నుండి అతడు పారిపోవడం చూస్తున్నాం. మరి అతడు చెడు పని చేసి ఉన్నాడని ఆ పొతిఫర్ భార్య అతని మీద నేరము మోపి మరి అతన్ని ఖైదీగా రాజఖైదీగా మరి ఫరో ఖైదీగా అక్కడ ఉంచడం జరుగుతూ ఉంటున్నది. కానీ దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. తిరిగి యోసేపు అక్కడ ఆ ఖైదీగా ఉంటున్నటువంటి అతని యొక్క అధికారి యొక్క మన్ననను కూడా పొందినటువంటి వాడై ఉంటున్నాడు. ఆ ఖైదీలలో ఉన్నటువంటి వారు కనిన కలల భావము కూడా తిరిగి తెలియచేయట ద్వారా యోసేపు కలలు తెలియచేసేటటువంటి జ్ఞానాన్ని దైవ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడని ఐగుప్తు దేశమంతా కూడా తెలుసుకొని ఉన్నారు. ఫరో కూడా కలలు అంటాడు. మరి ఫరో కలలో బలమైన ఎడ్లు బలహీనమైన ఎడ్లు 7 మనం చూస్తున్నాం. ఆ బలహీనమైన 7 ఎడ్లు వచ్చి బలమైన 7 ఎడ్లను తినివేయడం చూస్తున్నాం. అనగా కలగబోయేటటువంటి కరువు క్షామం గురించినటువంటి ఈ యొక్క కలభావాన్ని యోసేపు తెలియజేసినప్పుడు మరి యోసేపు ఫరో తర్వాత అధికారం కలిగినటువంటి వాడుగా ఐగుప్తులో పేరు ప్రఖ్యాతలు గాంచి ఉన్నాడు. మరి ఫరో తర్వాత అంతటి అధికారము మరి యోసేపు మాత్రమే అక్కడ పొంది ఉండడం. అతడు హెబ్రియుడు అయినప్పటికీ మరి ఐగుప్తుడు కాకున్నప్పటికీ ఆ యొక్క ఐగుప్తు దేశంలో మరి ఫరో తర్వాత మరి ఫరో అంతటి అధికారాన్ని యోసేపు కలిగి ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, మరి తన శక్తికి మించిన ప్రయాణం, ఈ శోధనలు, అన్నలతో పోట్లాటలు కలిగినప్పుడు, కొట్లాటలు కలిగినప్పుడు వాటిని సహించి అతడు దేవుని యందు కనపరిచినటువంటి ఆ నీతి గల జీవితము, అట్టి యథార్థత గల జీవితము, భక్తిగల జీవితము అతని జీవితంలో ఎన్నో గొప్ప ఆశీర్వాదాలను తీసుకొని వచ్చినాయి. తను తెలియజేసినట్టుగా, కలల భావం తెలియజేసినట్టుగా మనం గమనించినట్లయితే మరి ఐగుప్తులో మరి చుట్టూ దేశాలలో కూడా 7 సంవత్సరాలు బలమైనటువంటి కరువు వచ్చినప్పుడు మరి కానానులో ఉన్నటువంటి యాకోబు తన కుమారులందరూ కూడా ఐగుప్తులో మరి ఆహారం ఉన్నదని తెలుసుకొని ఆహారాన్ని కొనుక్కోవడానికి మరి వారందరూ కూడా ఐగుప్తుకు ప్రయాణమై రావడం, ఆ విధంగా యోసేపు తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవడం, తన తమ్ముని గురించి తెలుసుకోవడం, తర్వాత అన్నలందరూ కూడా గుర్తుపట్టి వారందరూ కూడా ఇస్రాయేలీలు ఆ విధంగా ఐగుప్తులో ఉండిపోవడం జరుగుతూ ఉంటున్నది. దేవుని యందు ప్రియులారా, మరి యోసేపు ఆ విధంగా దేవుని యందు విధేయత చూపించకుండా తాను కూడా ఈ లోకాశలను బట్టి, శరీరాశలను బట్టి, నేత్రాశను బట్టి, జీవపు డంబంను బట్టి ఆయన కూడా తన యవన ప్రాయంలో సంతోషించి ఆనందించి ఉండి ఉంటే ఈ దినమున మరి ఈ గొప్ప ధన్యత అతడు, ఈ గొప్ప ఆధిక్యత అతడు పొందలేకపోయేటటువంటి వాడు. కాబట్టి మన జీవన ప్రయాణంలో మన శక్తికి మించినటువంటి, శక్తి అనగానే ఏదో భారంతోన అధిక బలంతోనో వెళ్ళడం కాదు, కానీ మరి దేవుని మహిమ కొరకు దేవుని వైపు చూస్తూ అనేక విధములైనటువంటి శోధన బాధలను సహించి మరి దేవుడు ఉన్నాడనే భయంతో నడిచినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనకెంతగానో ఉంటాయి. ఆ విధంగా మరి కానాను నుండి మరి ఇశ్రాయేలీలు ఐగుప్తునకు రావడం మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా అక్కడ వారు మరి చాలా సంవత్సరాలు, 400 సంవత్సరాలు అక్కడ వారు బానిసత్వపు జీవితాన్ని గడపడం మనం చూస్తున్నాం. ఈ దినమున మరి యోసేపు ప్రయాణంలో దేవుని యొక్క హస్తాన్ని, దేవుని యొక్క ఏర్పాటును, ప్రవచనముల ఏర్పాట్లను మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇలాంటి దినములలో మనం కూడా దేవుడు మన ఎడల, మన పిల్లల ఎడల, మన కుటుంబాల ఎడల ఆయన ఇచ్చినటువంటి మరి ఆధిక్యతను మనం జ్ఞాపకం చేసుకొని మన శక్తికి మించి క్రీస్తు కొరకు మనము, దేవుని కొరకు, ఆయన రాజ్యం కొరకు మనం ప్రయాసపడినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు తప్పకుండా దేవుని దీవెనలు పొందుతాం. అలాంటి దైవకృప మనందరికీ ఉజ్జీవ కాలంలో దేవుడు కలిగజేసి మనల్ని అందరినీ ఉజ్జీవింప చేయాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామమున ఆశిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి పరిశుద్ధ దేవ, యవనస్తుడైనటువంటి యోసేపు సుందరుడు, మరి మంచి శరీర కాయం కలిగినటువంటి వాడై ఉంటున్నప్పటికీ దేవా, అతడు
తన అన్నల ఎడల విధేయతను, తన తల్లిదండ్రుల ఎడల విధేయతను చూయించి ప్రభా మరి పగకు ప్రతీకారము తీసుకొనక తండ్రి ప్రేమను బట్టి తను చూపించినటువంటి చక్కటి జీవిత విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇలాంటి దినములలో మేము కూడా మా శక్తికి మించినటువంటి అనగా మా యొక్క లోకాశలకు మించినటువంటి మరి జీవితాన్ని జీవన ప్రయాణాన్ని నీ మహిమ కొరకు మేము జరిగించి నిన్ను గణపరిచే బిడ్డలుగా ఉండునట్లు నీ కృపను మా అందరికీ దయచేయమని ఈ వాక్యం వినిన ప్రతి బిడ్డ నీ దీవెనలు పొంది యోసేపు లాంటి ప్రభ మరి ప్రవచన జీవితాన్ని కలిగి జీవించడానికి నీ కృపను అనుగ్రహించమని యేసు పేర ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.